హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. బ్యాంకాక్ ఈ పేరు వినగానే యువకుల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తుంది. బీచ్లు, అందమైన అమ్మాయిలు, థాయ్ మసాజ్లు ఇవే మన కళ్ళ ముందు మెదులుతాయి. ముద్దుగా సింపుల్గా చెప్పాలంటే బ్యాంకాక్ అని అనేస్తాం, కానీ దాని అసలు పేరు చెప్పాలంటే మన నోరు కూడా తిరగదు. ఒకవేళ కష్టపడి అందామనుకున్నా మొత్తం పేరు చదివేసరికి ఆయాసం రావడం పక్క. అంత పెద్ద పేరా అనుకుంటున్నారా? కృంగ్దెప్ మహానకోన్, అమోన్ రత్త నకోసిన్, మహిందర యుద్ధయ, మహాదిలోక్ ఫోప్, నొప్పరాట్ర చతాని బురిరో, ఉదోం రచని వెట్ మహాసతాన్, అమోన్ పిమాన్, అవధన్ సాతే, సకటతయ విట్సనకుం ప్రసిడ్. అవునండి, నిజంగానే చాలా పెద్ద పేరు. ఆ పేరును మీరు కూడా చదివేయండి. మరి ఇదేదో సంస్కృత శ్లోకంలో ఉందని అనుకుంటున్నారా? మీరు అనుకున్నది నిజమే. పాలి అనే సంస్కృత భాషలోని పదాలతో దీనికి ఈ పేరు పెట్టారు. ఇంత పొడవైన పేరుకి ఒక అర్థం కూడా ఉంది. ఆ అర్థం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. ఆ అర్థం ఏంటంటే, దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజభవంతుల నగరం, మానవ రూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం, కింగ్ మాంగ్కుట్ మహారాజు బ్యాంకాక్ పెట్టిన పేరు ఇది. థాయిలాండ్ ఒకప్పటి సియా రాజ్యంలోని బ్యాంకాక్ ఇప్పుడైతే నగరం కానీ పూర్వం ఇది ఒక పెద్ద పల్లెటూరు. చావో ఫ్రాయా నదీ తీరంలో ఉండేది. అయితే 15వ శతాబ్దంలోనే ఆయుతయ రాజులు దీన్ని నగరంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. 1782లో ఫుత్తయోత్పా చౌలలిలో కింగ్ రామా వన్ బ్యాంకాక్ను రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన హయాంలో ఆ రాజధానిని కృంగ్దెప్ మహానికోని సి ఆయుతయ అని పిలిచేవారు. అయితే 1833లో బ్యాంకాక్ పేరును సియా యుతియాగా పిలవడం ప్రారంభించారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో అదే పేరుతో ఈ నగరాన్ని పిలిచేవారు. ఇక 1850లో కింగ్ మాంగ్కుట్ పై చెప్పుకున్న పొడవైన పేరును పెట్టారు. అత్యంత పొడవైన పేరును కలిగిన నగరంగా గిన్నీస్ బుక్లోనూ ఈ నగరం చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ నగరాన్ని అందరూ బ్యాంకాక్ అని పిలుస్తున్నారు, కానీ స్థానికులు మాత్రం అదే పాత పేరుతోనే పిలుస్తున్నారు. అయితే మొత్తం పేరుతో కాకుండా కుదించి కృంగ్దెప్ మహానికోన్ కృంగ్దెప్ అని పిలుస్తున్నారు. చూశారు కదండి మనం కళ్ళకనే బ్యాంకాక్ చరిత్ర. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం జై స్వరాజ్య టీవీకి సబ్స్క్రైబ్ అవ్వండి. రక్తదానం చేయండి.